39,425 crores. మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది అధ్యక్ష, ఎస్బిఎం కింద అన్నిటి కింద కలిపితే 520 crores, 520 కోట్లు. ఫుల్ మిలాకే 39,945 crore. వాట్ ఈస్ ద పర్సంటేజ్ సార్? 1.3%. అధ్యక్ష ఎంత సిగ్గుచేటంటే, ఎంత సిగ్గుచేటంటే, ఇంత ఇంత బాధ అనిపిస్తుంది అంటే, వీళ్ళ అధ్యక్షుడు ఉన్నాడు అధ్యక్ష, ఒక ఆయన బయట ఉంటాడు, ఆయన పార్లమెంట్ సభ్యుడు. జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం వీళ్ళు చేసిన ఫీట్ల అధ్యక్ష ఏమేం చెప్పిన అధ్యక్ష, బండి పోతే బండి ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ. ఎటు పడతాడు అధ్యక్ష, ఎటు పడతాడు? అలవి కాని హామీలు, అలవి కాని వాగ్దానాలు, నోటికి ఎంత వస్తే అంత. ఎటు పడతాడు చెప్పిన అధ్యక్ష, ఒక్క పైసా. హైదరాబాద్ 2020 సంవత్సరంలో అక్టోబర్లో వరదలతో అల్లాడిపోతే ఒక్క పైసా ఇచ్చే సంస్కారం లేదా కేంద్ర ప్రభుత్వానికి? అదే గుజరాత్కు వరదలు వస్తే స్వయంగా ఏరోప్లేన్ వేసుకొని పోయి ప్రధానమంత్రి 1,000 కోట్లు ఇచ్చి వస్తాడే. ఇక్కడ మరి మనుషులు కాదా, తెలంగాణలో ప్రజలు కాదా, భారతదేశంలో లేరా? మాకు ప్రధానమంత్రి ఇంకెవరైనా ఉన్నారా? నేను దేశంలో లేమా? ఇది అడుగుడు తప్ప. ఈ అడిగితే సమాధానం రాస్తారు. ఇక్కడ కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయన అనేది ఒకటే పనిచేసిండు సార్, ఆయన కరోనా సమయంలో అద్భుతంగా పనిచేసిండు సార్. ఆయన కురుకురే ప్యాకెట్లు పంచిండు సార్. ఆయన మేమేమో ఇక్కడ బ్రహ్మాండంగా చేస్తుంటే, ఇక్కడ హాస్పిటల్లు కట్టి ఆక్సిజన్ బెడ్లు పెట్టి మా పని మేము చేస్తుంటే, కేంద్ర మంత్రి క్యాబినెట్ మంత్రి చేసిన ఒకే ఒక్క గొప్ప పని కురుకురే ప్యాకెట్లు పంచుడు సార్. నేను తప్పు చెప్తలేను సార్, కావాలంటే ఐ స్టాండ్ కరెక్టెడ్. దేర్ ఇస్ వాళ్ళు ఏమైనా చేసింటే ఆయన ఏమనుకున్నాడో సార్, కానీ ఏమో ఇబ్బంది పడ్డట్టున్నాడు సార్. కేసీఆర్ గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలుచుకొని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పిలుచుకొని ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రారంభోత్సవం చేసిండు సార్ కాళేశ్వరానికి. కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి గారికి కన్ను కుట్టినట్టుంది సార్. మరి కేసీఆర్ లిఫ్టులు ప్రారంభించింది కదా, అతిపెద్ద లిఫ్ట్ను నేను కూడా ప్రారంభిస్తా అని చెప్పి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్కి పోయి 4 ప్యాసింజర్ లిఫ్ట్లు మాత్రం ప్రారంభించింది సార్. 4 ప్యాసింజర్ లిఫ్ట్లు జాతికి అంకితం చేసిండు సార్ ఆయన. ఇగో ఇది ఈ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మహానాయకుడు, ఆయన మనకు తెచ్చింది. వీళ్ళు మాట్లాడతారు మాకు, ఇంకా ఆయన తిరుగుతుండే సార్ ఇక్కడ హైదరాబాద్లో గలీలలో తిరుగుతుండే, నాంపల్లిలో ఆడిడ క్యా కర్రే తుమ్లో కూర్చునే కర్రే. అధ్యక్ష మేమేం చేసినామో చెప్తా అధ్యక్ష, మేమేం చేసినామో, వాళ్ళు ఏం చేయలేదో కూడా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు కళ్ళు ఉండేటోళ్ళు ఎవరైనా సరే, హైదరాబాద్లో పుట్టినోళ్ళు పెరిగినోళ్ళు కళ్ళున్నోళ్ళు ఎవరికైనా కనబడతారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఇక నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు సార్, మేము ఫోటోలే చూపెడతాం. అధ్యక్ష ఎస్ఆర్డిపిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు, 48 అండర్ పాస్లు బ్రిడ్జ్లు హైదరాబాద్లో ఏ మూల కనబడి మీరు? ఎల్బీనగర్ పోతారా, ఓల్డ్ సిటీ కోతారా, ఉప్పల్ పోతారా, కుకట్పల్లి పోతారా, కుత్బుల్లాపూర్ పోతారా, షేర్లింగంపల్లి పోతారా, ఎక్కడ పోతారా, అంబర్పేట పోతారా, ముషిరాబాద్ పోతారా, ఎక్కడ పోయినా ఇగో ఇది ఇవ్వే అధ్యక్ష మా ఫ్లైఓవర్లు, మేము నిర్మాణం చేసిన అద్భుతమైన అండర్ పాస్లు ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఒక్కచోట కాదు అధ్యక్ష, తమరి నియోజకవర్గం సికింద్రాబాద్లో తుకారం గేట్ మీరు నేను కలిసే ప్రారంభోత్సవం చేసినాం. ఇట్లా ఎక్కడ పోయినా హైదరాబాద్లో కొత్త నగరం పాత నగరం అనే తేడా లేకుండా అంతటా కూడా పనిచేసినాం సార్. సార్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద హెరిటేజ్ ఆఫ్ హైదరాబాద్. టుడే అన్ఫార్చునేట్లీ వీఆర్ రిప్రజెంటెడ్ ఈవెన్ దో ద మినిస్టర్ హూ రిప్రజెంట్స్ తెలంగాణ ఇన్ ద యూనియన్ క్యాబినెట్ ఇస్ అ కల్చర్ మినిస్టర్ అండ్ టూరిజం మినిస్టర్. అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ మచ్ ఫర్ ద హెరిటేజ్ ఆఫ్ హైదరాబాద్. సార్ ఇది మేము చేసిన రెస్టరేషన్ సార్. ఇది మోజం సాహీ మార్కెట్, చిన్నప్పుడు దీని పక్కన మా మేము అక్కడ కొన్ని రోజులు కిరాయికున్నాం సార్, నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి తెలిసింది. ఈ మోజం సాహీ మార్కెట్ను అద్భుతంగా పూర్వవైభవం తెచ్చే విధంగా రిస్టోర్ చేసింది తెలంగాణ ప్రభుత్వం కాదా సార్? అక్కడ పోయిన వాళ్ళకి ఎవరు కనబడతలేదా? ఆ మెట్రో ట్రైన్లో పోతుంటే అద్భుతంగా కనబడతలేదా సార్? అక్కడ అధ్యక్ష మీకు తర్వాత ఇస్తా అధ్యక్ష, ఇవి వాస్తవాలు కాదా అని చెప్పేటి? ఇది మోజం సాహీ మార్కెట్ కాదా? దీని అద్భుతంగా పునరుద్ధరించింది తెలంగాణ ప్రభుత్వం కాదా? ఇదివరకు ఎట్లుండే మోజం సాయి మార్కెట్? అక్కడ పోతేనే వాసన వచ్చే పరిస్థితి ఉండే, అక్కడ ఫేమస్ ఐస్ క్రీమ్ ఉంటుంది, ఆ దినేతందుకు అందరూ పోతారు. కానీ అంత బాగా లేకుండే పరిస్థితి ఇప్పుడు బాగా కాలేదా? ఇంతకుముందు అక్బర్ గారు చెప్పినారు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది హైదరాబాద్కి, ఎట్లా వస్తుంది సార్? ఉత్తగానే వస్తుందా? ఉపన్యాసాలతోని, ఉత్తుత్త మాటలతోని, డైలాగులతో వస్తుందా సార్? అధ్యక్ష ఇగో 600, ఒకటి కాదు రెండు కాదు, 600 ఇటువంటి నర్సరీలు పెంచుతున్నాం. మొత్తం హైదరాబాద్లో 600 కాదు 1,000 నర్సరీలు HMDA పరిధిలో ఉన్నాయి సార్. ఇట్లాంటి నర్సరీలు పెంచి అవెన్యూ ప్లాంటేషన్లు పెట్టి అద్భుతంగా ఈరోజు ఎక్కడికక్కడ చెట్లు పెంచడం వల్ల UN గుర్తిస్తున్నది, కడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలు కడుతూ పెడుతున్నాం ఇండ్లు చెట్లు. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు అధ్యక్ష, థీమ్ పార్కులు పెడుతున్నాం, పంచతత్వ పార్క్ అని పెడుతున్నాం అధ్యక్ష, పంచభూతాలు అంటారు కదా అధ్యక్ష, అట్లాంటి అన్నింటినీ సమ్మిళితం చేసి పంచతత్వ పార్క్ అని చెప్పి పార్కులు పెడుతున్నాం. ఇందిరా పార్కులో పెట్టినాం, ఇంకా పెడుతున్నాం, ఇంకా కావాలంటే ఇంకా పెడతాం. ఎవరన్నా శాసనసభ్యులకు కావాలంటే ఇట్లాంటి పార్కులు పెడతా ఉన్నాం అధ్యక్ష. కొత్తగా జంక్షన్లు డెవలప్ చేస్తున్నాం, ఇది ఆరాంఘడ్ జంక్షన్, ఎయిర్పోర్ట్ పోయే తొవ్వలు ఉంటుంది. ఇగో ఇది ఓల్డ్ సిటీలోనే ఉంటుంది అధ్యక్ష ఈ జంక్షన్స్ కూడా. గాజుల రామారంలో, సూరారంలో మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు,
ఒక బ్రహ్మాండమైన అర్బన్ పార్క్ కట్టినాం అక్కడ 1000 ఎకరాల పైచిలుకు. అధ్యక్ష ఇక చెరువులు బాగు చేస్తూ ఉన్నాం. ఒక దుర్గం చెరువే కాదు అధ్యక్ష, ఒక మల్కం చెరువే కాదు, చాలా చెరువులు బాగు చేస్తూ ఉన్నాం. అధ్యక్ష వర్టికల్ గార్డెన్స్, ఓల్డ్ సిటీలో అక్బర్ గారు అడిగారు మా ప్రాంతంలో మా చంద్రాయన్ గుట్టాలో మా ఓఎస్సీ జంక్షన్ కాడ మీరు వర్టికల్ గార్డెన్స్ పెట్టాలన్నారు. ఫ్లైఓవర్ల కింద కూడా ఎక్కడ జాగ దొరికితే అక్కడ గ్రీనరీ పెడతా ఉన్నాం. అదేవిధంగా ఎక్కడ